హాయ్, వెల్కమ్ టు పులివెందుల తండర్స్. ఈరోజు ఏంటి సండే? సండే అంటే తప్పకుండా బిర్యానీ తినాల్సిందే. హైదరాబాద్ దమ్ బిర్యానీ తక్కువ మసాలాతో ఎంతో టేస్టీగా ఉండేలా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో వీడియో మొత్తం చూసే ముందు, మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన పదార్థాలు: కిలో చికెను, కిలో బాస్మతి రైస్తో బిర్యానీ ఎలా తయారుదనో చూపిస్తాను. బిర్యానీలోకి కొద్దిగా పెద్ద సైజు ముక్కలు తీసుకోండి. ఇలా చిన్న చిన్న గాట్లు పెట్టుకోండి. చూడండి, ఇలా అన్ని గాట్లు పెట్టుకోవాలి ముక్కలకు. ఇలా గాట్లు పెట్టుకోవడం వల్ల ముక్కలకు మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మసాలా అన్ని రెడీ చేసుకుందాం. బిర్యానీ ఏదంత చేయాలనుకుంటున్నారో అలా ఒక బౌల్ తీసుకోండి. అన్ని దీంట్లో వేసుకోండి. చూడండి, ముక్కలు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, తగినంత సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేసినాక ఇప్పుడు తగినంత కారం పొడి వేసుకోవాలి. ముందు ఉప్పు కారము బాగా ముక్కలకు పట్టే విధంగా ఇలా మ్యాష్ చేసుకుంటూ పట్టించండి. ముందు ఉప్పు కారం వేస్తే బాగుంటుంది. చూడండి, ఇలా ఉప్పు కారం పట్టించాక ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కూడా ఒకసారి బాగా ముక్కలు పట్టే విధంగా కలుపుకోండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 కొత్తిమీర, లవంగాలు, చెక్క పేస్టు ఇది 1 టీ స్పూన్ వేసుకోండి. శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఇది కొద్దిగా వేసుకోండి. పుదీనా ఇది కొద్దిగా వేసుకోండి. మెంతి ఆకు కొద్దిగా వేసుకోండి. చూడండి, పచ్చిమిరపకాయలు 2గా చీల్చుకొని ఇలా 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి కొన్ని వేసుకోవాలి. మరి ఈ మసాలంతా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా బాగా ఒత్తుతూ ముక్కలకు బాగా పట్టించండి మసాలంతా. చూడండి, ఇలా బాగా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు 1 అరచెక్క సన్నిమ్మకాయ పిండుకోండి. విత్తనాలు వేయకోకుండా పిండండి. చూడండి, ఇలా విత్తనాలు పక్కన పడేసేయాలి. నిమ్మకాయ వేసాం కదా, ఈ పులుసు అంతా బాగా ముక్కలు పట్టే విధంగా కలుపుకోండి. చూడండి, ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అదే నూనెనే దీంట్లో వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా ముక్కలు పట్టాలి. చూడండి, ఇలా బాగా అంతా కలుసుకుంది కదా. ఆ ముక్కలు పట్టిన తర్వాత ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొద్దిగా ఎక్కువే వేసుకోండి. ముక్కలు అనేది బాగా జ్యూసీగా రావాలంటే పెరుగు వేసుకోవాలి. చూడండి, పెరుగు వేసాం కదా, ఇలా బాగా అంతా మసాలా అంతా ఇలా పట్టే విధంగా ఇలా బాగా కలపండి. ఒకసారి ముక్కలకు బాగా మసాలా పట్టే విధంగా అనుకొని ఇలా ఒకసారి అంతా తుడుచుకోండి. చూడండి, ఇంకా మూత పెట్టుకొని 1 అవర్ బాగా నాననివ్వాలి. అప్పుడు ముక్కలకు మసాలా అనేది బాగా పడుతుంది. చూడండి, బాస్మతి బియ్యము, మంచి బాస్మతి బియ్యం తీసుకోండి. ఈ బాస్మతి బియ్యంలో 2 రకాలు ఉంటాయి. ఈ స్పెషల్ బాస్మతి బియ్యము, ఇవి రేట్ ఎక్కువ కొద్దిగా, అయినా పర్వాలేదు. మనం ఎప్పుడో ఒకనాడే కదా బిర్యానీ చేసుకునేది, కాబట్టి మంచి స్పెషల్ బాస్మతి బియ్యం తెచ్చుకోండి. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి.
చూడండి ఇలా బా శుభ్రంగా గట్టిగా నలపాకండి ఊరకట్లా కలిపండి గట్టిగా అన్నాక ఇరిగిపోతాయి బియ్యం అలా మెల్లగా కలుపుకొని నీళ్లు వంచేసేయండి చూడండి ఇలా శుభ్రంగా రెండు మాటలు కడుక్కోండి ఇప్పుడు నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు నాననివ్వండి ఎక్కువ నానన అవసరం లేదు ఒక 15 నిమిషాలు నానితే సరిపోతుంది ఎల్లకి ఇప్పుడు శర్వ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందు చికెన్ స్కిన్ మాత్రం తీసుకోండి కొన్ని స్కిన్లు తీసుకున్నాను నేను కొన్ని కండలు కూడా తీసుకున్నాను ఇలా కొన్ని కండలు కొన్ని స్కిన్ తీసుకొని ఇప్పుడు వీటితో శర్వ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం శర్వా కి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు రెండు చిల్చిన పచ్చిమిర్చి వేసుకోండి కట్ చేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోండి చూడండి ఇలా టమాటాను కొద్దిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి 1/2 టీస్పూన్ పసుపు వేసుకోండి 1 టీస్పూన్ కారం పొడి వేసుకోండి 1 టీస్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి 1 టీస్పూన్ చికెన్ మసాలా వేసుకోండి ఒకసారంతా బాగా కలపండి ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టీస్పూన్ చెక్క లవంగాలు కొత్తిమీర అంతా మిక్సీ పెట్టిన పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా అంత కలపండి ఇలా బాగా అంత కలుసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇది కూడా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు కట్ చేసుకున్న చికెన్ పీసులు వేసుకోండి ఇప్పుడు ఒకసారి ముక్కలంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి శర్వాలకి ఎక్కువ ఏం పట్టదండి చికెన్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూడండి తడపడంతా ఉప్పు వేసుకోండి ఒకసారి అంతా బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలి బాగా మగ్గింది చూడండి మసాలా అంతా బాగా పట్టింది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి తగినన్న నీళ్ళు వేసుకోండి నీళ్ళు కొద్దిగా ఎక్కువే పడతాయి తర్వాత అప్పుడే బాగుంటుంది చూడండి ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి వాసన అయితే గమ్మని వాసన వస్తుంది మంచి వాసన తర్వాత ఉడికే లోపల ఇటుపక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి బౌల్ పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకోవాలి చూడండి ఇవన్నీ బిర్యానీ దినుసులు ఇలా బిర్యానీ దినుసులన్నీ ముందుగా ఒక ప్లేట్ లో పెట్టుకోండి చూడండి నీళ్ళు బాగా బాయిల్ అయినాయి ఇప్పుడు ఈ బిర్యానీ దినుసులన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేయండి చూడండి ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ ఈ వాటర్ లో వేసుకోవాలి చూడండి అన్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలిపండి ఇలా ఒకసారి కలిపాక బాగా ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడకనివ్వండి చూడండి శర్వా రెడీ అయినా చూద్దాం చూడండి చుట్టుపక్క శర్వా చక్కగా ఉడుకుతుంది చూడండి శర్వా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు చివరగా చూడండి చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి శర్వా పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి చక్కగా ఉడుకుబట్టింది ఒకసారి బాగా కలపండి ఎక్కువ కలపకూడదు కొద్దిగా కలుపుకోవాలి చూడండి ఇందులో కొద్దిగా రాళ్ళు వేసుకోవాలి ముందు వేసాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూడండి
ఇలా పూర్తిగా ఉడకనివ్వకూడదు ఇలా ఒక 70% ఉడకబెట్టుకోవాలి చూడండి ఇలా పట్టుకుంటే విరిగిపోవాలి అప్పుడు 70% ఉడికినట్టు చూడండి ఇప్పుడు 70% ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా ఉడికినాయి కదా ఇవి బీము కొన్ని కొన్ని తీసా లేయర్ లాగా చుట్టు వేసుకోవాలి మొత్తం అంతా చల్లుకోవాలి ఇలానే మొత్తం అన్ని బీమ్ అన్ని ఇలా చుట్టు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా అంతా బాగా లేయర్ గా వేసుకోవాలి చూండి ఇప్పుడు పైన బియ్యం మల్ల వేసుకోవాలి ఇలా లేయర్ గా అంతా వచ్చేటగా వేసుకోండి ఇలా బాగా చుట్టు వేసుకోవాలి చూండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా ఆకు వేసుకోవాలి ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వేయించిన ఉల్లిపాయలు వేసుకోండి అట్లా చూండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి బియ్యం బాయిల్ చేసిన వాటర్ వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ మైన వాటర్ పడతాయి ఒక గ్లాస్ వేస్తే సరిపోతుంది కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేడొల్ల బాగుంటుంది బిర్యానీ ఇప్పుడు మూత పెట్టుకొని గాలి అనేది పోకోకుండా కొద్దిగా గోధుమ పిండి పెట్టండి ఇలా గోధుమ పిండిని అతికించండి చూడండి ఇలా గోధుమ పిండిని బాగా అతికియాలి ఇలా బాగా అతికియాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోండి 10 మినిట్స్ హైలో పెట్టుకోవాలి మరో 5 మినిట్స్ మీడియం లో పెట్టుకోవాలి చివరి 5 మినిట్స్ సిమ్ లో పెట్టుకోవాలి చూండి 10 మినిట్స్ హైలో ఉన్నారు కదా ఇప్పుడు 5 మినిట్స్ మీడియం లో ఉంచాలి ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు సిమ్ లో పెట్టుకోవాలి మరో 5 మినిట్స్ చూండి 5 మినిట్స్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో బిర్యానీ ఇప్పుడు ఈ గోధుమ పిండి అంతా ఇలా చాకుతో ఇలా అనుకోండి చుట్టూన చూడండి ఇలా చాకుతో చుట్టూ ఇలా అనుకోవాలి చూశారు ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ చూడండి బాస్మతి రైస్ ఎలా పొడి పొడిగా వచ్చాయో చూసారు ఫ్రెండ్స్ వాసన అయితే సూపర్ గా వచ్చింది హైదరాబాద్ దమ్ బిర్యానీ చూసారా ఏ ఇదంతా కలిపేకుండా ఇలా ఒక వారం నుంచి పెట్టుకోవాలి చూడండి చూడండి వావ్ సూపర్ గా వచ్చిందండి చూడండి అంతా ఒక ప్లేట్ లెక్క తీసుకుందాము బిర్యానీ రెడీ అయినదంతా ఇలా ఒక వారం నుంచే పెట్టుకోవాలి బిర్యానీ వడ్డించుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ శర్వా పెరుగు పచ్చడి ఆనియన్స్ ఒక నిమ్మ చెక్క ఉంటే చాలు బిర్యానీ లాగించవచ్చు
వావ్ సూపర్ ఫ్రెండ్స్ ఓ సూపర్ ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ వావ్ సూపర్ గా ఉంది బిర్యానీ మీకు బిర్యానీ తప్పకుండా నచ్చితే మీరు చేసుకోండి మీరు చేసి మీ పిల్లలకు పెట్టండి మీ బిర్యానీ ఎలా వచ్చిందో మా కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు బిర్యానీ తినాలి।